హైదరాబాద్ పరిధిలో లోక్సభ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పదిహేడవ లోక్సభ ఎన్నికలకు హైదరాబాద్ ఎన్నికల అధికారులు రెడీ అవుతున్నారు. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు వరకు అవసరమైన పనులన్నీ చక్కబెడుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానానికి కలెక్టర్ మాణిక్ రాజ్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ రవి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 19,32,000 మంది, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 19,55,000 మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఎన్నికల అధికారి దానకిషోర్. ఈ సందర్భంగా మనకు హైదరాబాద్ జిల్లాలో జరగబోయే ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్లో 11th April పోలింగ్ ఉంటుంది. మనకు నోటిఫికేషన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18th March ఉంటుంది. 25th March వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. స్క్రూటినీ నామినేషన్స్ 26th ఉంటుంది. విత్డ్రావల్ 28th ఉంటుంది. కౌంటింగ్ 23rd మెయిన్ ఉంటుంది. దీనికి సంబంధించి వెంటనే ఈరోజు ఉదయాన్నే నేను ఆల్ నోడల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ MCC నోడల్ ఆఫీసర్, అట్లాగే MCMC నోడల్ ఆఫీసర్స్, పర్సనల్ పోలింగ్ పర్సనల్ నోడల్ ఆఫీసర్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసరు, స్వీప్ నోడల్ ఆఫీసర్ అందరితో కూడా ఉదయాన్నే మీటింగ్ పెట్టుకొని వారు చేయాల్సినటువంటి విధులకు వాళ్ళ యంత్రాంగాన్ని సమకూర్చాల్సిన విధానపైన వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రతిసారి తక్కువ పోలింగ్ నమోదవుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ పర్సెంటేజీని పెంచాలని నిర్ణయించారు. అందుకోసం అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. అందుకోసం విరివిగా ప్రకటనలు ఇవ్వడంతో పాటు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెడతామన్నారు దానకిషోర్. అట్లాగే ఈవీఎంస్, మనకు అవసరమైన ఈవీఎంస్ మనకు వచ్చినాయి, రిజర్వ్ ఈవీఎంస్ కూడాను. వాటికి సంబంధించి ఫస్ట్ లెవెల్ చెక్ పొలిటికల్ పార్టీస్ నేపథ్యంలో జరుగుతామంది విక్టరీ ప్లేగ్రౌండ్లో. అది మోస్ట్లీ ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ అయిపోతుంది. తర్వాత వాటికి సంబంధించిన ర్యాండమైజేషన్ అంతా కూడాను ఎలక్షన్ అబ్జర్వర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల యొక్క ఏర్పాట్లతో ముందుకెళ్తున్నాము. ప్రజలకు ఒకటే పిలిపోయిందంటే ఒక్కసారి మళ్ళీ మీ యొక్క ఓటును చెక్ చేసుకోండి. ఇంతకుముందు నెర్పాప్లోను ఐఆర్యూలోనికి సంబంధించినటువంటి డెలిషన్ లిస్ట్ కూడాను ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసి ఎక్కడన్నా మిస్ అయిన ఓట్లు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కానీ ప్రజల యొక్క బాధ్యత కూడా కొంత ఉంటుంది. కాబట్టి మీరు గమనించి దయచేసి మీ ఓటును ఒకసారి చెక్ చేసుకోండి. సిఏ వెబ్సైట్, ఈసీఏ వెబ్సైట్కి సంబంధించి, అలాగే జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి కూడాను లొకేట్ యువర్ పోలింగ్ స్టేషన్, ఫైండ్ యువర్ ఓట్ అనే యాప్స్ రేపు ఇంక్లూడ్ చేసి విడుదల చేయబోతున్నాం. దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. అవసరమైన చోట కేంద్ర బలగాలను కూడా ఉపయోగిస్తామన్నారు. డీజీపీ ఆఫీస్ తరఫు నుంచి హైదరాబాద్ సిటీకి 6 కంపెనీ ఆఫ్ సిఏపిఎఫ్ ఆల్రెడీ ఈ డీటెయిల్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వీ విల్ గెట్ మోర్ ఫోర్సెస్. ఫైనల్ టోటల్ 660 సిఏపిఎఫ్కి రిక్వెస్ట్ మన డీజీపీ గారు ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్కి పోయింది. దట్ హ్యాస్ బీన్ అష్యూర్డ్. ఇఫ్ వీ గెట్ మోర్ ఫోర్సెస్ వీ విల్ బీ డిప్లాయింగ్ దట్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్. రాజకీయ నేతలు కూడా తమకు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.